సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. తలసేమియాతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అదేవిధంగా వివిధ రకాల ప్రమాదంలో గాయపడిన వారికి రక్తాన్ని అందించి వారి ప్రాణాలు కాపాడడం అందరి బాధ్యత అని రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ అంబటి నటరాజ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని రాజస్థానీ సమాజ్ జియో లైఫ్ ఫౌండేషన్ మరియు రాజస్థానీ నవయుగ మండల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ అంబటి నటరాజ్, భారత్ వికాస్ పరిషత్ పాండురంగం దక్షిణ భారత ప్రాంతీయ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ, తలసేమియా రోగులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానాన్ని చేయాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న యువకులను ఆయన అభినందించి, మీతో పాటు యువకులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజస్థానీ సమాజ్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ బండక్, కార్యదర్శి రాజేంద్ర కుమార్ బంగా, నరేష్ చంద్రదూత్, రాజస్థానీ మండల ప్రెసిడెంట్ ఉమేష్, సెక్రటరీ మధుసూదన్ లాహోటి తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల మార్కెట్ యార్డులో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి, పర్యాటక క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు పాల్గొని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి పచ్చర్ల శ్రీధర్ గౌడ్కు డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీధర్ గౌడ్ వారికి పూలమాలలతో శాల్వా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం చేసిన బీసీ కులస్థుడైనటువంటి పచ్చర్ల శ్రీధర్ గౌడ్కు మార్కెట్ యార్డ్ చైర్మన్గా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఏ నాయకుడు బీసీ కులస్థులపై గౌరవం చూపకపోయినా మా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తించి బీసీలకు పదవులు ఇవ్వడం కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిందని, ఇంతటి కృషికి ముందుండి పదవులను ఇప్పించి ఘనత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఇలా ఇటువంటి పదవులు సాధించాలన్న విషయం సమావేశంలో వెల్లడించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ సభ్యులు అందరూ కూడా మీ పదవులకు న్యాయం చేస్తూ ముందుకెళ్లాలని అభినందనలు తెలిపారు. మేము లబ్ధి పొందుతున్నాం కదా ఈరోజు ఈ నాయకత్వంలో, ఈ ప్రభుత్వంలో. ఒకనాడు మార్కెట్ చైర్మన్ అంటే ఎంతో దూరంగా ఉన్నటువంటి వాళ్లకు, రైతులు అందరం రైతులమే, మార్కెట్లో కూడా రిజర్వేషన్ ఉండాలి. ఒక ఎమ్మెల్యే కావాలంటే కాలేని పరిస్థితి, ఒక ఎంపీ కావాలంటే బలహీన వర్గాల వాళ్ళు కాలేనటువంటి పరిస్థితి. రాజకీయ చైతన్యం కావాలంటే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు ఇలా మార్కెట్లలో కూడా రిజర్వేషన్ కలిగించినందుకు ఎంతో మంది మహిళలు, ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు, ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎంతో మంది ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళు, రైతు. అరే నేను మార్కెట్ చైర్మన్ కావాలంటే కొంతమందికే అవకాశాలు ఉండేటివి, కానీ ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలు కూడా, రైతులు కూడా ఇలా అవకాశం కలిగేటట్లు కల్పించిన ముఖ్యమంత్రి గారికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి గారికి ఓసీలో ఉన్న రిజర్వేషన్లో మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీ ఉండి ఓసీ ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మరి నేను ఎమ్మెల్యే ఉంటే సరిపోతుంది, మిగతా వర్గాలకు కూడా ఇవ్వాలని చెప్పి ఒక అవకాశం కలిగించినందుకు కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక తెలియజేస్తూ, తెలంగాణ మొత్తం కూడా నిరంజన్ రెడ్డి గారు, మేము తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, తెలంగాణ మొత్తం కూడా అవగాహన
వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులపై అవిశ్వాస తీర్మానం. కలెక్టరేట్కు చేరుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలారెడ్డికి 24 మంది సంతకాలతో కూడిన మున్సిపల్ కౌన్సిలర్ల సంతకాలు వెరిఫికేషన్ చేసిన కమిషనర్ శరత్చంద్ర 2.5 ఏళ్ల ఒప్పందం మేరకు చైర్పర్సన్ మంజుల రాజీనామా చేయకపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్ లంక పుష్పలతారెడ్డి. మొత్తం 32 మంది సభ్యుల్లో పుష్పలతారెడ్డికి మద్దతుగా 23 మంది సంతకాలు. బీఆర్ఎస్కు రాజీనామా చేసే యోచనలో ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల. కౌన్సిలర్స్ అవిశ్వాసానికి ప్రతి ఏదైతే పెట్టారో ప్రతిపాదనలు కలెక్టర్ మేడం కన్సర్న్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి నన్ను వారి యొక్క సిగ్నేచర్స్ని అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్స్ అంటే ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్స్ అయినా అనేది ఒకటి వారి సంతకాలు వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వనారు ఆ రిపోర్ట్ని ఇప్పుడు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. పెద్దలు ఎవరైతే డిసైడ్ అయిన ఎలక్షన్స్ అప్పుడు డిసైడ్ చేసి చెప్పినరో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సో ఈ కలెక్టర్ గారు ఆమోదిస్తారు, ముందు ఇంకా ఏం చేయాలో ప్రొసీజర్ ముందు పోతుందని చెప్పేసి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా స్వామివారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో మొదటి రోజు కావడంతో ప్రజలు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరుకళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం, ఆదివారం శకటోత్సవం బండ్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలను భారీ స్థాయిలో ప్రజలు హాజరు కానున్నారని వారికి తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో తెలిపారు. గోకుల్, ఈ చెన్నకేశ్వర స్వామి గుడికి నేను చైర్మన్గా ఉన్నాను, ధర్మకర్తగా ఉన్నాను. మనకి ప్రతి ఏటా ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో గంగాపురం జాతర చాలా ప్రసిద్ధిగాంచినది. ప్రతి ఏటా రథోత్సవం నాడు, రథసప్తమి నాడు ఈ గుడిలో ఎంతగానో వైభవంగానూ మన జాతర జరుగుతున్నది. ఈ జాతరలో ప్రసిద్ధిగాంచింది మనకి కళ్యాణము. ప్రతి ఏటా కళ్యాణము మరియు చిన్న తేరు మరియు పెద్ద తేరు. ఈ పెద్ద తేరు నాడు మనకి సుమారు 2-3 లక్షల జనాలు వస్తారు. అందుకని మనం అన్ని గవర్నమెంట్తో సమకూర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ టెంపుల్కి మనకి ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రానికి మనకి తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, అలాగే వివిధ ప్రదేశాల నుంచి ఈ టెంపుల్కి 1000 మంది విచ్చేస్తుంటారు. తమిళనాడు పెద్ద రథం జరిగినది. ఈ జాతరగాను మొత్తం 9 నుంచి 15 రోజులు జరుగుతున్నది. ఈ 9వ రోజు మనకి లాస్ట్ కంకర్యాలు కంప్లీట్ చేసుకొని ముగించుకొని ఈ 5 రోజులు ఓన్లీ భక్తులకు మాత్రమే సందర్శనానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ సహకారంతో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి దేవాలయం మెడికల్లో కానీ హెల్త్ పరంగా కానీ పూర్తి దేవాలయం భద్రత కలిగి ఉంది. ఈ కోనేరు దగ్గర కానీ ఏ దొంగలు స్నాచింగ్ కాకుండా ఉండడానికి చాలా ఏ విధమైన రాత్రిపూట ఏ వైద్య సహకారం కూడా 24/7 మనకి మెడికల్ హెల్త్ ఉంది.
అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎటువంటి బిల్డ్ షాపులు ఉండకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకుంటుంది. మనకిప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ గారి సహకారంతో ఈ గుడిలో కొన్ని వాటర్ వసతి ఇచ్చాము. మనము ఇక్కడ విచ్చేసిన 3 లక్షల మందికి గాను మనము అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. ఈ దగ్గరలో ఉన్న ఎల్లమ్మ స్వామి దేవాలయంలో మనం అన్నదానం కూడా సమకూర్చాము. ఎవరైనా వెళ్ళి అన్నదానం కూడా చేసుకోవచ్చు. ప్రతి ఊరవతల కానీ ఊర్లో కానీ ఎవరైతే నిద్రిస్తున్నారో వాళ్ళకి వాటర్ సౌకర్యం కూడా మనం పెట్టాము. వాటర్ శాఖ ట్యాంకుల ద్వారా మన గ్రామ పంచాయతీ సహకారంతో ట్యాంకుల ద్వారా వాటరు అక్కడ ఇక్కడ పెట్టి మనం వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. ఈ గంగాపురం గ్రామంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కొన్ని 100ల సంవత్సరాల నుంచి వెలసినటువంటి యొక్క ఈ దేవాలయం, ఈ దేవాలయానికి మంచి ప్రఖ్యాతి పేరున్నటువంటి యొక్క దేవాలయం. ఈ దేవాలయంలో నేను ఒక 14 సంవత్సరాల నుంచి, నా పేరు వెల్లలేటి నరసింహాచార్యులు అంటారు, నేను యాజ్ఞికంగా ఉంటూ ఇక్కడ యాజ్ఞికం చేస్తున్నాను. ఈ 10 సంవత్సరం నేను వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో సంవత్సరంలో 4 సార్లు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క ఉత్సవాలు చేయిస్తుంటుంటాను. ఈరోజు చాలా విశేషంగా గంగాపురం లోపల ఇవాళ రథోత్సవం, రథోత్సవ కార్యక్రమం, ఇంతకుముందు విశ్వక్షణ పూజ, పుణ్యావాసనం, రక్షాబంధనం, దాని తర్వాత అంకురార్పణ, దాని తర్వాత రథాంగ హోమం, దాని తర్వాత రథ బలిహరణ అవుతున్నది. ఈ యొక్క విశేషంగా భక్తులంతా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అత్యధిక స్వామివారి కృపలో పాల్గొని స్వామివారి యొక్క చిత్త ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాము. వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. ఒకరోజు స్వామి ధ్వజారోహణం అంటే గజ గరుడగుడ్డ ఎగరేయటం, రెండవ రోజున వాహన సేవ, అలాగే మూడవ రోజున పుష్పం, కళ్యాణ మండపం, మండపంలో కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది. నిన్న పూల తీరని చిన్న తీరు జరిగింది. ఈ రోజున రథ జయంతి, సూర్య జయంతి, ఈరోజు రథోత్సవం కాబట్టి దివ్యమైన రథోత్సవ కార్యక్రమం. కొన్ని 100ల వేల మంది ప్రతి సంవత్సరం కూడా వచ్చి భక్తులు స్వామివారి యొక్క రథాన్ని లాగటానికి విచ్చేస్తారు. అలాగే దేవాలయ అధికారులు ఉన్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, శ్రీనివాసరాజు గారు ఉన్నారు, ధర్మకర్తలు ఉన్నారు ఇక్కడ, అలాగే కమిటీ వారు ఉన్నారు. వారి అందరి యొక్క సహాయ సహకారాలతోటి స్వామి యొక్క దివ్య వైభవాన్ని ఇక్కడ చుట్టుపక్కల దగ్గర దగ్గర దాదాపు ఒక 20-30 మండలాల నుంచి 10-15 జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని సేవించుకుంటారు. ఈరోజు నుంచి ఈ యొక్క స్వామికి చెన్నకేశ్వర స్వామి జాతర అని అంటారు దీన్ని. ఈరోజు దగ్గర దగ్గర దాదాపు 4 వారాల వరకు అంటే నెలపాటు ఈ యొక్క జాతర జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.